రోజు మనం 5 పాపములు తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. ఇది ఎవరికి తెలియదు. ఏమేమిటంటే పొద్దున్నే లేవగానే చీపురు పట్టుకుని ఇల్లంతా తుడుస్తాం. ఇల్లంతా తుడుస్తున్నప్పుడు కొన్ని జీవాలు మనం కాలు కింద పడి చీపురు కింద పడి చచ్చిపోతాయి. అదొక పాపం. రెండోది ఏమిటంటే మనం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొన్ని జీవాలు ఉన్నాయి, ఈ జీవాలు చచ్చిపోతాయి. రెండు. మూడోది ఏంటంటే మన కూరలు తరుగుతూ ఉంటాం, కూరలు తరిగేటప్పుడు పురుగుల్ని తరిగేస్తాం. ఇదొక పాపం. నాలుగోది ఏంటంటే మనం బియ్యం కడుగుతాం, బియ్యం కడిగినప్పుడు బియ్యంలో పురుగులు చచ్చిపోతాయి. ఇదొక 5వ పాపం. ఇంకొకటి ఏమిటంటే బియ్యం దంపుతూ ఉంటాం, బియ్యం దంపుతూ ఉన్నప్పుడు పురుగులు కొన్ని చచ్చిపోతాయి. ఈ 5 పాపములు మనం రోజు చేస్తూ ఉంటాం. ఈ పాపములు పోవటానికి ఏమిటంటే వైష్ణదేవం అనే ఒక హోమం అన్నమాట. వైష్ణదేవం ఈ అన్నిటికీ ఆహుతి ఇచ్చి అప్పుడు మనం అది వైష్ణదేవం మనం భోజనం చేయాలి. కాబట్టి ఆతిథ్యం వైష్ణదేవంచ షట్కర్మాణి దినే దినే, ఇది మన బ్రాహ్మలు ప్రతిరోజు చేయవలసిందే. అయితే కాలక్రమేణా ఆ ఇంట్లో ఒకళ్ళు చేసినా చాలు అని ఒక దారికి తీసుకొచ్చారు పెద్దలు. ప్రస్తుతం ఇంకా దానికంటే తగ్గింది ఏంటంటే ఊళ్ళో ఒకరు చేసినా చాలు, ఊళ్ళో ఆ వీధిలో కానీ ఊళ్ళో కానీ ఒకరు చేసినా చాలు, చాలా మొత్తం అందరూ శుద్ధి అవుతారని.